हरे ओम श्री महागणाधिपते नमः श्री महासरस्वते नमः दत्तात्रेयाय नमः దక్షిణామూర్తి నమః అస్మన్ గురుజన బాదారుండాభ్యాన్ నమో నమః. మనము ఒక ముఖ్య విషయం తెలుసుకుందాం. అది ఏమనగా, ఇప్పుడు ఉన్న వాతావరణంలో స్త్రీలు అందరూ కూడా పురుషుల్ని ద్వేషిస్తూ ఉంటారు, పురుషులు స్త్రీలను ద్వేషిస్తుంటారు. కనుక అందరు స్త్రీలు ఏమని కోరుకుంటారంటే, నా భర్త నాకు వశమైపోవాలి, నేనేం చెప్తే అది వినాలి, నాకు అనుకూలంగా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. కనుక మనకి మీరు గమనించాల్సిన విషయం అంటే, గలిజేరు చెట్టు అంటాం మనం, గలిజేరు చెట్టు. అది ఎప్పుడన్నా మనం చూసే ఉండొచ్చు, అది ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది, మన గూగుల్లో కూడా దాని చోట్ల ఎత్తినా కూడా దొరుకుతుంది. అది గలిజేరు చెట్టుని ఏం చేయాలంటే, రోహిణి నక్షత్రము సోమవారం అంటే ఈ రెండు కలిసి చాలా రేర్గా వస్తుంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే, రోహిణి నక్షత్రము సోమవారం రేపు వస్తుందనక ముందు రోజున వెళ్ళి మన ఇంటి దగ్గరలో ఉన్న ఒక మంచి ప్రదేశంలో అంటే శుభ్రమైన ప్రదేశంలో, ఎటువంటి జనాలు తిరిగే ప్లేస్ కాకుండా, ఎటువంటి అక్కడ ఎటువంటి వాతావరణం కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో, ఆ మంచి ప్లేస్లో పెరుగుతున్న చెట్టు ఉంటే, ప్లస్ శ్మశానంలో కాదు, రోడ్డు మీద ఉన్నది కాదు, కొంచెం పక్కగా ఉండాలి, అది ఎవరు తొక్కకుండా ఉండాలి, ప్లస్ దాని మీద ఎటువంటివి కూడా విసర్జన చేయకుండా ఉన్న చెట్టే ఉండాలి. ఆ చెట్టుని అలా మీరు గ్రహించి దాని ముందు రోజు వెళ్ళి పశుంగంతో కొంచెం పూజ చేసుకొని దండం పెట్టుకొని చక్కగా మీ మన్నాడు ఉదయం పొద్దున్న లేచి స్నానం చేసిన తల స్నానం చేసిన తర్వాత ఆ గలిజేరు చెట్టు పూజ చేసి ఆ వేరుతో సహా తెచ్చుకోవాలి. అది తెచ్చుకున్నట్టయితే రోహిణి నక్షత్రం ఉండాలి, సోమవారం ఉండాలి, ఆ రెండు కలిసి ఉంటేనే ఆ దానికి ఆ మూలికి శక్తి వస్తుంది, లేకపోతే ఆ శక్తి రాదు. కనుక ఆ రోజు అది కలిసిన సమయం తీసుకొని మీరు ఆ వేరుని ఇంటికి తెచ్చుకొని శ్రద్ధగా దానికి పూజ చేసుకొని దాన్ని మీరు ఏం చేయాలంటే, మీరు శుభ్రంగా దాన్ని కడిగేసిన తర్వాత శుద్ధి చేసి దానికి అర్చన చేసి ఏమని కోరుకోవాలి, నా భర్త నేనేం చెప్తే అది వినాలి అని మనసులో మీరు కోరుకొని దానికి పూజ చేయాలి. అలాగ మూడు రోజులు చేయాలి. దాన్ని చేసిన తర్వాత మీ మొలతాడికి కానీ చేతికి కానీ లేదా మెళ్ళో కానీ దాన్ని ఆ వేరుని జాగ్రత్త పెట్టుకొని మెళ్ళ కట్టుకోవాలి. మీరు ఏం అనుకొని కట్టుకుంటారో వారు వశమైపోతారు. అంటే ఈ వేరుకి శక్తి ఏంటంటే ప్రధానంగా భర్త వశమవడానికి పనిచేస్తుంది. ఒకవేళ భార్య గయ్యాలు దయ్యండి, దుర్మార్గురాలు ఏంటి మాత్రం పనిచేయదు. ఆమె సాత్వికురాలై ఉండాలి. మొగుడు నిజంగానే మాట్లాడకుంటే కనుక, మొగుళ్ళు చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మనం కావాలని కట్టుకొని భర్తని ఆడుకుందామని ఏడిపిద్దామని అనుకుంటే మాత్రం పనిచేయదు. ఆ మూలిక విధానం ఎలా ఉంటుందంటే, మన మనస్సులో ఏ భావంతో మనం దాన్ని అర్చన చేస్తామో ఆ యొక్క శక్తిని అది ప్రసాదిస్తుంది. అది కనుక ఆ గల్జే చెట్టు కట్టుకునేప్పుడు, ఆ వేరు కట్టుకునేప్పుడు కూడా ఏం చేయాలంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి స్వయంభూ దేవాలయం కానీ లేదా అమ్మవారి దేవాలయం కానీ లేదా ఎక్కడ దేవాలయం దొరకకపోతే మీ ఇంట్లోనే అమ్మవారి దగ్గర పెట్టుకొని దాన్ని ఆ రూపంగా అమ్మవారి రూపంగా భావన చేయాలి. దుర్గా ఏ నమః అనుకున్నసార్లు నామం చెప్తూ దానికి అర్చన చేయాలి. చేసిన తర్వాత దానికి పండుగ కానీ ఒక పదార్థం కానీ నైవేద్యం పెట్టి దాన్ని మీరు కట్టుకోవాలి. కట్టుకున్నట్లయితే మీ భర్త మీరు ఏం చెప్తే అదే వింటాడు. భర్తే కాదు, పిల్లలు కూడా వింటారు. కాకపోతే భర్త ప్రధానమైన మూలిక ఇది. ఇది మూలిక ఆయన వరకే బాగా పనిచేస్తుంది. కనుక దీన్ని గల్జేరు చెట్టు అంటారు, దీన్ని తెల్ల గల్జేరు చెట్టు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. మీరు దాని ఫలితాన్ని చూడండి, మీకే ప్రత్యక్షంగా ఫలితాన్ని పొందగలుగుతారు, సుఖంగా ఉంటారు. జయ గురుదేవ దత్త.